అన్ని కోణాలను స్పృశిస్తూ తీరొక్క రంగుల జీవితాన్ని ఇక్కడ మనకు ప్రత్యక్షపరిచారు ఈ సంకలన ద్వారా. ఈ సంకలన మహోత్సవానికి వచ్చినటువంటి వారందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తారు. ముందుగా కళాశ్రీ సాహిత్య వేదిక అధ్యక్షులైనటువంటి కవి మల్లారపు రాజు గారి కళాశ్రీ సాహిత్య కవి దర్బారు కవుల కళాకారుల దర్పణ నెలవు కళాశ్రీ సాహిత్య కవి దర్బారు కవుల కళాకారుల దర్పణ నెలవు రండి రండి స్వాగతమండి రండి రండి స్వాగతమండి కవి మల్లారపు రాజు కవనాలండి ఆలోచన విధానంతో చక్కని కవితలు వారు రాస్తున్నారు. కనుక మరి వారు మరిన్ని మంచి పుస్తకాలు రాయాలని సమాజ హితంగా ఉన్నటువంటి మంచి కార్యక్రమాలు చేపట్టాలని మంచి రచనలు చేసి సమాజాన్ని ఉత్తేజపరచాలని చైతన్యపరచాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ మరోసారి పుస్తక ఆవిష్కరణ సందర్భంగా వారికి శుభాభినందనలు తెలియజేస్తూ తమ రచన ద్వారా ఎంతో మంది మెదళ్ళను మనసులను కదిలించి తెలంగాణ ఉద్యమానికి ఊపునిచ్చినటువంటి చాలామంది కళాకారులు వాళ్ళందరికీ నా పదాభివందనం తెలియదు. రాజన్న చాలా పరిచయం. మరి ఆయన చాలాసార్లు కూడా ఆయన చిరకాల వాంచ ఒక బుక్ తయారు చేయాలని సమాజంలో ఏదో రకంగా తన వంతు సేవ చేయాలని అది ఈరోజు కోరిక నెరవేరుతున్నందుకు రాజుగారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వాస్తవంగా ఈరోజు మన ఆనాడు వందే మాతర గీతం ద్వారా ఏ విధంగా అయితే స్వాతంత్రోద్యమం సాధించుకున్నామో చాలా మందిని కూడా ఉద్యమంలో పురుగొల్పడానికి ఉద్యమం ముందుకెళ్ళడానికి ఆ యొక్క వందే మాతర గీతం పనిచేసింది. అదేవిధంగా తెలంగాణ ఉన్నటువంటి అన్యాయాన్ని ప్రజలకు తెలియజేయాలి, వాళ్ళని గంటల తరబడి కూర్చుంటూ పెట్టాలా ఒక డిస్కషన్ జరగాలంటే మరి అందరినీ ఆలోచింపజేసేటువంటి శక్తి ఆ రోజు ఒక కళాకారులకే దక్కింది. వాస్తవంగా కల్చరల్ ప్రోగ్రామ్తో ప్రారంభమై డిబేట్తో ప్రారంభమై చర్చల ద్వారా దాన్ని క్లోజ్ చేసేవాళ్ళం. ఉద్యమంలో ఏ కార్యక్రమం తీసుకున్నాం మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ప్రధాన భూమిక పోషించింది ఎవరంటే ఈ కవులు కళాకారులు అని చెప్పేసి నిర్మూలంగా తెలియజేయచ్చు. ఇంకా చాలామంది కళాకారులకు కూడా పాపం ఉద్యమంలో పాల్గొని కవిత సంఘటనలు తయారు చేసి మనం కదిలింపజేసినటువంటి చాలామంది కవులకి కళాకారులకి ఉద్యోగాలు రాలేదు. సోదరి దావాసత్త గారి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి విన్నపం ఏంటంటే ఎవరైతే జగిత్యాల జిల్లాలో ఉద్యమంలో పాల్గొని కవులు కళాకారులు ఉద్యోగాలు రాక చాలా బాధపడుతున్నారో వారికి తప్పకుండా
ఉద్యోగ కల్పన కల్పించే విధంగా ప్రయత్నం చేయాలని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. జై తెలంగాణ రాష్ట్ర బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పెన్న మహేందర్ గారి వారి యొక్క సందేశాన్ని అందించవలసిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా కళాశ్రీ సాహితీ వేదిక ఆధ్వర్యంలో గవర్నమెంట్ ఉపాధ్యాయులైనటువంటి మల్లారావు రాజు గారు తన యొక్క ఆవిష్కరించడం చాలా గొప్ప విషయం. ఈ కాలంలో ఈ మధ్యకాలంలో సామర్థ్యమండి గారు మీకు తెలుసా, ఈ రోజు 20 అది అంట ఆ ఈ టైంలో ఈ బుక్ రాయడము బుక్ ఆవిష్కరించడము గొప్ప విజయవంతం కావాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏర్పాటు చేసిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రభాకర్ గారి వారి యొక్క సందేశం అందించవలసిందిగా కోరుతున్నా. మా మిత్రులు మల్లారావు రాజు గారి పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం చేసినటువంటి రాయడం జరిగింది. తను 2 సంవత్సరాలు పట్టింది అనుకుంటే నాకు తెలిసి రాదు, టైం పట్టింది ఇది అంటే ప్రింటింగ్ ఇవ్వడం ఏదో లోపం వల్ల లేట్ అయింది. కానీ ఇప్పటికైనా కళాశ్రీ రాజుగారు వారి పుస్తకాశ్రమ కార్యక్రమం ఏర్పాటు చేసి రిలీజ్ చేసినందుకు రాజుగారికి, మా మిత్రుడు రాజుగారు ఇంకా పుస్తకాలు ఇంకా కంటిన్యూట్లే రాయాలని మా కొడుమేర గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని చెప్పి నేను కోరుకుంటున్నా. అందుకని కొడుమేర గ్రామం సొంత గ్రామం అత్తగారు జగిత్యాలని జగిత్యాల అత్తగారు అన్నట్టు మంచి పేరు తీసుకొచ్చి జగిత్యాల కొడుమేర మంచి పేరు తీసుకోవాలని కోరుకుంటూ పుస్తకాలు ఎన్నో అందించాలని చెప్పేసి ఆశీర్వదించారు. సీనియర్ జర్నలిస్ట్ తెలంగాణ రిపోర్టర్ పత్రిక అధినేత సిసిల శ్రీనివాస్ గారిని వారి సందేశాన్ని అందించవలసిందిగా కోరుతున్నాం. తూర్పు అంటే పేరులోనే మనకు ఒక తూర్పు అనే పదం వినవస్తే ఒక రకమైన ఒకటి ఉత్సాహం ఉద్వేగం కలుగుతుంది. తూర్పు పట్టుకోవాలి టైం వచ్చిందని చెప్పి రాజశేఖర్ గారు చెప్పినట్టు తూర్పు అన్న పదంలోనే ఆ కథలో ఉన్న అంశం ఏంటి, ఆ కథ రాయడానికి కారణం ఏంటి అనేది మనకు ఒకసారి అర్థమవుతుంది. ప్రభుత్వ ఉపాధ్యాయుడు కాబట్టి జగిత్యాలకు చెందినటువంటి మల్లారపు రాజు గారు కొడుదేరులో ఉంటూ జగిత్యాల్లో ఈ తూర్పుర పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న సందర్భంలో ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక వేదికపై పెద్దలు జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ సంఘం కొత్తలి మహిళగా సోదరి జావా వసంత గారు వారు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటూ ఈ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి రైతుల అంశాలపై ప్రజా సేవలు ఏ విధంగా మెలగాలి అని ఒక్కొక్క రోజు ఒక్కొక్క అంశం గురించి నేర్చుకుంటూ ఇప్పుడు కొత్త కొత్త పర్యటన చెందిన సందర్భంలో శుభాకాంక్షలు. ఇలాంటి కళలకు మనకు జగిత్యాలలో ఎలాంటి ఆదరణ లభిస్తుంది అని సాటి చెప్పడానికి నిర్వహించేటువంటి కార్యక్రమాలు అభినందనీయం. రాజుకు ఈ సందర్భంగా మరోసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇప్పుడు కాదు తెలంగాణ ఉద్యమం రాకముందు నుంచి మన కవులు కవయిత్రుల గురించి మన అందరికీ తెలిసింది. మన ఉద్యమ భాగంలో కూడా కవయిత్రుల పాత్ర చాలా ఉంది. అంతేకాకుండా మన తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కవిత్ర గారు ఈ జాగృతి పెట్టింది ఏంటంటే అందరినీ జాగృతం చేయడానికి మహిళలని మిగతా వారందరినీ, అందులో కవుల పాత్ర చాలా ఉంది. మొన్న రీసెంట్గా 30 కూడా మన జగిత్యాల జిల్లా నుండి 5 రాష్ట్రాల నుండి కేవలం మహిళలనే పూలసింగిడి అనే కవి సమ్మేళనకు మన 3 వెళ్ళి అక్కడ రాష్ట్రంలో పాల్గొని వచ్చిన వారందరికీ ఒకసారి గట్టిగా చెప్పట్లు మధ్యన సరోజన గారికి మరియు కట్కం కవిత గారికి అయిత గణిత గారికి. లేకపోతే మన తెలంగాణలో నిజంగా చాలా వరకు మనకి ఎక్కడెక్కడ ప్రాచీన కాలంలో మరుగున పడుతున్న మన చరిత్ర కూడా మనకి తెలిసేది కాదు. మరి ఈరోజు మన కవులను గౌరవించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది, ఇప్పుడు కాదు ఎప్పుడైనా అవసరం ఉంది. మరి మన తెలంగాణలో మన జగిత్యాల జిల్లాలో ప్రతి ఒక్క కవులందరినీ ప్రోత్సహిస్తూ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వారికి తెలియనివి తెలుపుతూ వారికి అవార్డు వచ్చే విధంగా చేస్తున్న గుండేటి రాజన్న గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ
మరి ఈనాటి మన పుస్తక ఆవిష్కరణకి బొల్లారపు రాజుగారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి ప్రతి ఒక్కరికి దానికి ప్రారంభం. మొన్న కూడా పూలసింగిడి ఈ పుస్తక ఆవిష్కరణకు 5 రాష్ట్రాల నుంచి 300 మంది దాయకులు. తూర్పారా అనగానే మనకు అందరికీ కూడా ఆల్రెడీ మెదడులో ఒక ఆలోచన మెదులుతుంది. తూర్పారా అంటే మేలైన కవితల సంపుటి అని. ఈ పుస్తకంలో మరి ఏముంది, ఏ కవితల గురించి ఉంది, కవి మల్లారపు రాజుగారు ఏ అంశాలను ఎలా స్పృశించారు అనే యొక్క ఆకాంక్ష అందరిలో ఉంది. ఇప్పుడు మరి మనం ఈ యొక్క పుస్తక సమీక్షను ఆ పదానికి ఉన్న విశిష్టత అందులో ఆ పుస్తకంలో ఉన్నటువంటి ఆ కవిత సంకలనంలో ఉన్నటువంటి ప్రతి కవిత యొక్క విశిష్టతను తెలిపేటటువంటి శీర్షిక అది. ఎందుకంటే సమాజంలో ఉన్నటువంటి తప్పలన్నింటినీ కూడా వడగట్టి విశిష్టతతో కూడినటువంటి అనేకమైన అంశాల సమాహారము. మరి కవిత్వం అంటే కవి హృదయ అంతరాల్లోంచి ఉబికి వచ్చిన భావాలను మేధో మథనం గావించబడి అక్షరాల కూర్పుతో పదాల అమరికతో ప్రసవ వేదన చెందగా వచ్చేదే కవిత్వం. కవిత్వం అంటే సమాజానికి ఒక మార్గదర్శనం. సమాజంలో ఉన్నటువంటి కుళ్ళు కుతంత్రాలను కూకటి వేళ్లతో పెళ్లగించేటటువంటి అక్షర గుణపం. మరి అలాంటి ఒక చక్కని కవిత సంకలనాన్ని సమాజానికి అందించినటువంటి పుస్తక రచయిత మల్లారపు రాజుగారికి శుభాలు. పుస్తక రచయిత రాజు కవి అంతరంగంలో చెలరేగిన అనంత భావాల సమాహారమే తూర్పార కవిత సంకలనం. సమాజంలో తాను చూసిన ప్రత్యక్ష అనుభూతిని పొందిన అనేక అంశాలను సామాజిక స్పృహతో రాసిన కవిత కుసుమాల మాల తూరేసే విధంగా ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మరి ఈ సందర్భంగా మల్లారపు రాజుగారికి మరోసారి శుభాభినందనలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. రాజుగారి సోదరి అయినటువంటి తల్లిపిల్లి కాంతమ్మ గారికి తన యొక్క మొదటి సంపుటాను అక్షితంగా కోరినారు. వారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. చక్కగా ఈ యొక్క
పుస్తకానికి ఆ పేరు పెట్టి అక్షరాల ఉరవడిని తీర్చి అందులో దిద్ది ఈ యొక్క కవి గారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈనాడు కవి అంటే బుక్కు రాసిన వారు వారికి ఎన్నో సంఘటనలు ఎదురైతే వారి అంతర్గతంలో లేచినా పడుకున్నా ఏం చేసినా కూడా వారి అంతర్గతంలో ఉన్న వెలిగి తీసే ఈ యొక్క పుస్తక రూపంలో ఈనాడు మనం ఆవిష్కరించుకున్నాం. మనందరిలో కూడా ఉదయం లేచిన వారు పడుకున్నా కూడా ఎన్నో అంతర్గత సమస్యలు కళలు తిరుగుతూనే ఉంటాయి. అది ప్రతి ఒక్కరికి కళలేంది మనం ఈరోజు ఏం చేయలేము కూడా. ప్రతి ఒక్కరిలో కూడా కళా నైపుణ్యం ఉంటేనే ఈనాడు ఇంతమంది ఉపాధ్యాయులు ఉపాధ్యాయ వృత్తిలో వాళ్ళు స్థిరపడ్డారు కాబట్టి కళ అనేది ఈ యొక్క దేశానికి ప్రపంచానికి కూడా ముఖ్యం. కాబట్టి ఈ యొక్క కళ నాకు తెలిసి బుక్కు మొత్తం ఓరల్గా ఇవ్వాలంటే ఈనాడు మానవీయ కోణంలో అంతరించిపోతున్న బంధాలు కానీ అనుబంధాలు ఆత్మీయత లేని కారణంగా అందులో మన మల్లారపు రాజుగారు వాటి అన్నింటిని ఏ విధంగా అయితే ఒక అమ్మకు కొడుకు అనివ్వండి, ఏ విధంగా అయితే వాళ్ళు చెడు అలవాట్లకు లోనై ఈనాడు వృద్ధాశ్రమంలో చేరుతున్న తల్లుల పరిస్థితి, అదేవిధంగా కొడుకుపై ఎన్నో నమ్మకాలు పెట్టుకున్న తల్లిదండ్రులు ఉంటారు. పొద్దున లేచి కాలేజీకి వస్తున్నట్టు నా కొడుకు అందరిలా బాగా అవుతాడు అని తల్లి కష్టపడతారు. కానీ ఆ కొడుకు వేసే వ్యసనాలు ఇక్కడికి వచ్చి మహిళలపై అరాచకాలు ఇటువంటి జరగకుండా ఒక యువత కూడా తన కాళ్ళపై తన నిలబడి ఆ ఒక బంధం ఒక సాంప్రదాయాలకి పుట్టినీళ్ళు మన భారతదేశం కాబట్టి ఈ యొక్క భారతదేశంలో పుట్టి ఈ యొక్క విలువలన్నింటినీ తెలుసుకొని మనసు మసులుకొని ఒక తల్లి దగ్గర నుండి వెళితే చివరకు భార్య పిల్లలందరికీ కూడా ఈ యొక్క బంధాన్ని అనుబంధాన్ని చూసించే విధంగా మన రాజుగారు అందులో ఒక సమ్మేళనంగా రచించాలని నేను వారు ఇందాక కవిత గారు చెప్పినట్టు ఓరల్గా వినడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క ఈనాడు అంతరించిపోతున్న యువతకు మాత్రం ఇలాంటి పుస్తకాలు మీరందరూ ఉపాధ్యాయులు ఉన్నారు కాబట్టి స్కూళ్ళలో మన ఓన్లీ ఆవిష్కరణ ఫంక్షన్ జరుపుకోవడమే కాకుండా విద్యార్థుల్లో కూడా చైతన్యం కలిగించాలి. ఓన్లీ ఒక బుక్ రీడరో ఒక టెక్స్ట్ బుక్ మ్యాథ్స్ ఇంగ్లీషో చదవడమే కాకుండా ఇలాంటి పుస్తకాలు కూడా పిల్లలను చదివే విధంగా మీరు అందరూ కూడా ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మన పెద్దలు రాజశేఖరంగా చెప్పినట్టుగా తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసింది ఏదంటే కవుల గొంతుక అనే చెప్పుకోవచ్చు. ఈనాటి కవుల గొంతుకనే ఈనాటి మన తెలంగాణ రాష్ట్రం. కాబట్టి ప్రతి ఒక్క ఉద్యమంలో పాల్గొన్న కళా సోదరులందరికీ కూడా ఏదో ఒక రోజు అందరికీ మంచి రోజు వస్తుంది. నా ద్వారా కూడా ప్రయత్నం చేస్తామని సభాముఖంగా తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన మీ యొక్క కళా సోదరులందరికీ హృదయపూర్వకంగా తెలియజేస్తూ ముగిస్తున్నారు. జై రాజు దంపతులకు సన్మాన కార్యక్రమం అనంతరం రాజు గారు వారి మీరు హలో నేను పిలువగానే వచ్చిన కళాకారులు, కళా మిత్రులు, బంధువులు, శ్రేయోభిలాషులు మరియు గుండేటి రాజన్నకు మరియు చైర్మన్ మేడం రోజుల నుంచి ఉన్న కోరిక ఈ రకంగా రాజన్న ఆధ్వర్యంలో మరియు వసంత మేడం ఆధ్వర్యంలో తీరడం నాకు చాలా సంతోషకరంగా ఉంది. మరియు తర్వాత కూడా మంచి పుస్తకాలు తీసుకొచ్చి సమాజంలో నా వంతు చెడును పాల్గొనడానికి నా వంతు కృషి చేస్తానని మూలంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్నారు.